నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా సాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పి బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుందని చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు కార్మిక నాయకుడు నరసింహారెడ్డి అసలు నిజంగానే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్లో జోష్ వచ్చిందా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు నరసింహారెడ్డి ఉన్నారు సార్ ముందుగా నమస్తే సార్ సో చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాము ఓకే పెద్ద ఎత్తున మీరు బంధులు రాస్తారోకోలు ధర్నాలు అరెస్టులతో రోజు బిజీ బిజీగా ఉన్నారు సో నిజంగానే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది అనుకోవచ్చా గతంలో కాంగ్రెస్ పార్టీలో కొంత మేరకు కొన్ని ఉప ఎన్నికలు జరిగినప్పటికీ కొంత ఓటమి చవి చూసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి ఏఐసిసి నిర్ణయం మేరకు ఇక్కడ స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల ఏదైతే అభిష్టం మేరకు కూడా మరి ఏఐసిసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఉంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కేసీఆర్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ఏదైతే కొన్ని చెప్పడం జరిగిందో అవి పూర్తిగా ఏదైతే నట్టెట ముంచిండో లేకపోతే ఈ ఇవ్వాల్సినటువంటి పథకాలను ఏదైతే నీరుగార్చిండో దాన్ని ప్రశ్నించే గొంతుగా ఈ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతోటి పెకిలించి ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ వారి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఈరోజు ప్రశ్నించే మార్గంలో ప్రశ్నించే గొంతుగా ముందు 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 వరుసలో నిలిచినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో తెలంగాణలో కార్యకర్తలు నూతన ఉత్సాహము జోస్ వచ్చిందని చెప్పేసి మేము గంటపదంగా చెప్తున్నాం చూస్తున్నారు కూడా ఎందుకంటే మీరు ఏ సమావేశం చూడండి ఇంద్రవెల్లి చూడండి గజ్వేల్ చూడండి ఇక్కడ మన ఔటర్ రింగ్ రోడ్ రావర్కొల్లా చూడండి పెద్ద ఎత్తున లక్ష మందిని తోటి సమావేశం ఏర్పాటు చేస్తే రెండు లక్షల మంది జనాలు రావడం జరిగింది దీంట్లో మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో యువత నిరుద్యోగ యువత కావచ్చు అట్లాగే ఉద్యోగస్తులు కావచ్చు అనేక మంది ఈరోజు సబ్బండ వర్గాలు గతంలో తెలంగాణ రాకముందు విద్యార్థుల అమరవీరుల కావచ్చు అనేక పోరాటాలు కావచ్చు అనేక విధాలుగా చేసి తెలంగాణ సాధించుకున్నప్పటికీ మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు పూర్తిగా దుర్వినియోగం ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపదను కూడా పూర్తిగా మరి మేము అందరం చూస్తున్న ప్రాజెక్టులు అని మిగతా స్కీంలు అని చెప్పేసి ఏదైతే మయం రామేశ్వరరావు కావచ్చు లేకపోతే మేఘా కృష్ణారెడ్డి కావచ్చు పూర్తిగా ఈ స్కీ ఈ పథకాలతోటి ఆ స్కీమ్లతో ఆ ప్రాజెక్టులతోటి పూర్తిగా అధ్వానంగా తెలంగాణను బడ్జెట్ను పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సంపదను పూర్తిగా దోచుకపోవడం దీన్ని ప్రశ్నించినందుకు గతంలో రేవంత్ రెడ్డి గారిని రెండు సార్లు జైల్లో పెట్టడం జరిగింది ఆ జైల్లో పెట్టినప్పుడు కూడా వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తగా రోడ్లు దిగ్బంధం చేయడం జరిగింది రోడ్లపైకి రావడం జరిగింది అరెస్ట్ కావడం జరిగింది వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మరి ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఆర్టీసీ ఏదైతే మరి గత సుమారు రెండు నెలలు ఏదైతే సమ్మె జరిగిందో దానికి వారి పూర్తి తోటి మేమందరం కూడా ఇచ్చిన పిలుపు మేరకు వారి పీసీసీ ప్రెసిడెంట్ కాకముందే వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమందరం కూడా ప్రగత్ భవన్ ముట్టడ చేయడం జరిగింది ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్ ఉండడం జరిగింది కనుక నూతనోత్సాహం ఉంది రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి కార్యాచరణతోటి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ కూడా ఎంతో కొంత యాక్టివ్ ఉంది ఎంతో కొంత కాదు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి మొన్నటి వరకు పాదయాత్ర కూడా బండి సంజయ్ చేశారు ఏంటి పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ ఎక్కడైనా కనిపిస్తుందో వాళ్ళ యాక్టివిటీస్ కూడా బాగానే ఉన్నాయి కదా అంటే మూడు నెలల కిందట ఏదైతే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షులు ఇవ్వకముందు కొంత బీజేపీలో జాయినింగ్స్ కొంతమంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది జాయిన్ కావడం జరిగింది కానీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత బీజేపీలో మీరు చూడండి గత మూడు నెలలుగా ఎక్కడ కూడా జాయినింగ్స్ లేవు పటాంచర్లో పోయినసారి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వారికి ఐదు నుండి ఆరు వేల ఓట్లు రావడం జరిగింది కానీ బీజేపీ ఇప్పుడు కొంత చాలా ఇబ్బందులు ఉంది ఎందుకంటే మీరు చూడండి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఏదైతే ముందు నుండి కార్మిక వ్యతిరేక విధానాలు కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు వారు ఇచ్చినటువంటి రెండు కోట్ల ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఏర్పా ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అట్లాగే మీకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రియల్ కానీ మీకు అనేక విధాలుగా తీసుకొని వస్తాడని చెప్పడం జరిగింది కానీ మొత్తం పూర్తిగా ప్రభుత్వ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేసింది అమ్మకానికి పెట్టింది అరవై ఆరు లేబర్ చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి మొత్తము ఇది చేయడంతో ఇప్పుడు జిఎస్టీ నోట్ల రద్దుతోటి లక్షలాది ఉద్యోగాలు ఊడిపోయాయి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా యాభై రెండు లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని చెప్పడం జరిగింది జీఎస్టీ నోట్ల రద్దుతోటి ఇవాళ కరోనాతోటి అనేక ఇబ్బందులైనాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి ఆరున్నర లక్షల ఇండస్ట్రీస్ మూతపడ్డాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెదకు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది బీహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టర్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ అయినటువంటి మహేంద్ర మహేంద్ర కానీ దీంతో సుమారు పదకొండు వందల ఇండస్ట్రీస్ ఇక్కడ రావడం జరిగింది కనుక లక్షలాది మంది ప్రత్యక్షంగా రెండు లక్షల మంది పరోక్షంగా ఒక మూడున్నర నాలుగు లక్షల మంది ఇక్కడ మరి ఉద్యోగము పొందుతున్నారు జీవనోపాధి పొందుతున్నారు కాంగ్రెస్ పార్టీ చేసింది అదంతా కనుక రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అట్లాగే ఈ ఈ జిల్లాకు సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎక్కడ కూడా లేదు అనేకంగా కూడా నిరాశతో ఉన్న జిల్లా వాసులు కూడా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ మరి సర్పంచ్లకు నిధులు విధులు ఏమి కూడా లేవు అనేక ఇబ్బందులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు కావచ్చు అట్లాగే మరి వారు ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసి చెక్ పవర్ రద్దు చేసి ఈరోజు అధికారులతోటి వాళ్ళ మీద ప్రెషర్తోటి పాలన గడుపుతున్నారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్పేసి సార్ మీరు చెప్తున్నారు పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పెద్దగా అభివృద్ధి లేదని కానీ మనం పటాన్చెరులో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు వందల వేల కోట్లతో సుమారు ఏడు సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నామని ఏంటి అభివృద్ధి పదంలో పరుగులు పెడుతూ ఉంది కదా ఎందుకు మీరు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు మీ ఎమ్మెల్యే గారికి ఎన్ని మార్కులు వేస్తారు వందకి తనలో ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మేనిఫెస్టో కావచ్చు చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు మన అందరం చూస్తూనే ఉన్నాయి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు పక్కకి ఉన్నటువంటి ఐఐటి కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మరి ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే పటంచేరు స్థానికంగా ఉన్నటువంటి బస్ టెర్మినల్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి అట్లాగే మరి ఉమ్మడి మెదక్ జిల్లాకు కొన్ని వేలాది ఎకరాలు ముఖ్యంగా పటంచేరుకు సంబంధించినటువంటి పటంచెరు కావచ్చు లేకపోతే ఇక్కడ పటంచెర్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ కావచ్చు పద్నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి అట్లాగే అనేక మంది దళితులకు ఇక్కడ ఉన్నటువంటికి వారికి ఇనాం అంటే ల్యాండ్స్ ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల గ్రామాలు అయినటువంటి మరి ముత్తంగి కావచ్చు అట్లాగే ఇస్నాపూర్ కావచ్చు కంజర్ల కావచ్చు ముత్తంగి మరి ఇక్కడ ఉన్నటువంటి ఐనోల్ కావచ్చు కొడకంచి కావచ్చు అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఈ రోజు ప్రభుత్వ భూములను మొత్తం పూర్తిగా లాక్కొని ఉన్నారు గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ ఉన్నాము అవసరమైతే ఆయన సొంత నిధులతో ట్రాక్టర్లు ఇస్తూ ఉన్నారు ఆ చెత్త సేకరణకి ఆ బళ్ళు ఇస్తూ ఉన్నారు ప్రతి గ్రామాన్ని అంటే ఎమ్మెల్యే గారు పొద్దున ఏడు గంటలకు బయటకు వస్తే సాయంత్రం ఇంటికెళ్లే పదకొండు పన్నెండు అవుతదని చెప్పి వాళ్ళు అంచర్లు చెప్తూ ఉంటారు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు అంత బాగా పనిచేసే సమస్యలు ఉన్నందునే ఎమ్మెల్యే గారు అన్ని గంటలు పనిచేస్తున్నారు సమస్యలు ఉన్నందునే సమస్యలు ఉన్నందునే అన్ని గంటలు పనిచేస్తున్నారు ఈరోజు మీరు చూడండి కొత్తగా ఈరోజు అమీన్పూర్ మండలం అయింది అట్లాగే మరి మీరు గుమ్మరదల మండలం అయింది కొత్తగా ఇవాళ గుమ్మరదళం మండల్ కావచ్చు మరి మొన్న మనం పేపర్లో చూసాం అద్దె అద్దె భవనంలో ఉండడంతో అద్దె కట్టకపోతే వాళ్ళు తాళం వేసుకోవడం జరిగింది అంటే కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అద్దె భవనాలలో ఉండడంతో సొంత భవనాలు లేదు అట్లాగే అధికారులు లేదు మరి ఒక అధికారి ఇక్కడ ఉంటే ఒక అధికారి ఇంకో దగ్గర పంపించడము వాళ్ళని డిప్యుటేషన్ మీద పంపించడము అటాచ్ చేయడము ఇవి జరుగుతున్నాయి తప్ప కానీ అట్లాగే గ్రామాలలో కూడా ఇలా వైకుంఠధామాలు కావచ్చు లేకపోతే శ్మశాన వాటికలు కావచ్చు సర్పంచులు సొంత నిధులతో పెట్టుకొని ఆ డబ్బులు బిల్లులు రాక ఇబ్బందులు పడి అనేక మంది డబ్బులు అప్పులు తెచ్చుకొని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అది మరి దీన్ని ఏ విధంగా బడ్జెట్ వస్తుంది ఏ విధంగా నిధులు వస్తున్నాయి అనేది అందరికి తెలిసిన వాస్తవమే డెవలప్మెంట్కి వస్తే పటాంచేరు నియోజకవర్గంలో గతంలో వేసినటువంటి సిసి రోడ్లు గతంలో చేసినటువంటి ఇంద్రమ్మన్లు గతంలో చేసినటువంటి బ్రిడ్జిలు కావచ్చు లేకపోతే గతంలో చేసినటువంటి పంచాయతీ భవన్ కావచ్చు పక్క స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు అట్లాగే గతంలో చేసినటువంటి నిర్మాణాలే తప్ప కానీ కొత్తగా ఎక్కడ కూడా లేవు ఇప్పుడు కేవలం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొంత డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి కొంత ఏదైతే కడుతున్నారో ఆ కట్టే ఇల్లు కూడా మరి హైదరాబాద్లో ఎక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి వచ్చి మరి వెకట్ చేసి ఇక్కడ ఇస్తారని చెప్పి చెప్తున్నారు కానీ స్థానిక పడంచెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేదలకు ఎక్కడ కూడా అలాట్మెంట్ చేసినటువంటి దాకాలు లేవు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరి జాగాలో వాళ్ళు ముప్పై గజాలు నలభై గజాలు ఉంటే వాళ్ళు రూమ్ కట్టుకొని మరి వాళ్ళకు స్లాబ్ వేసుకున్న రేకులు వేసుకున్నా కానీ సొంతంగా వాళ్ళు దాని కట్టుకుంటే వాళ్ళకి ఇంద్రమైన్ల కింద వాళ్ళకు లక్ష రూపాయలు అమౌంట్ వస్తుండే ఈరోజు పు పూర్తిగా అది రాకుండా మట్టి కొట్టడం జరిగింది పేదలు నిరుపేదలుగా అవుతున్నారు మరి ధనికులు మధ్య తరగతి వాళ్ళు అవుతున్నారు కానీ అత్యంత ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి పెద్ద ఎత్తున డబ్బులు దంపాంచుకొని అవుతున్నారు తప్ప కానీ ఎక్కడ కూడా లేదు పేదరికం పేదరికంగానే ఉన్నారు పటాన్చీరవర్గం అంటే కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారే ఇలాంటి నాయకులందరూ మీరు కూడా గతంలో ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు ఇక ఎమ్మెల్యే కుటుంబం మొత్తం ఇక్కడ టెస్ట్ వేసుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంది అని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే ఇప్పటికీ ఆరోపణల మీద కట్టుబడి ఉన్నారా అంటే ఇప్పుడు మేము ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే చెరువులు కుంటలు ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే కొంతమంది గతంలో పంచాయతీ ఉన్నప్పుడు ప్లాట్ల పరంగా ఎవరైతే తీసుకున్నారో ఈరోజు వాళ్ళు మొటేషన్ కాకుండా మరి జీపీఏ హోల్డర్స్ తోటి మళ్ళీ రెగ్యులరేషన్ చేసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత ఏదైతే చేస్తున్నారో కబ్జాలకు గురి చేస్తున్నారు దీని మీద మేము చాలా సందర్భాల్లో స్పంది స్పందించడం జరిగింది ఆ బాధితుల తరఫున మేము ఉండడం జరిగింది అట్లాగే పడంచెరు నియోజకవర్గంలో ఇప్పుడు ముఖ్యంగా సాకి చెరువు ఉన్నది సాకి చెరువు చెరువు కట్టకా చెరువు కట్ట పైన గతంలో ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యము జిల్లా నుండి వహించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు మరి హరీష్ రావు గారు అనేక మార్లు మరి హరితహారం కింద లక్షలాది రూపాయలను పెట్టడం జరిగింది చెట్లను నాటడం జరిగింది ఆ చెట్లను మొత్తం పూర్తిగా తీసేసి రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు ఎవరేస్తున్నారు ఇప్పటివరకు తెలియదు మరి అట్లాగే పక్క మొత్తం పూర్తిగా మీరు చెరువులు పూర్తిగా కబ్జాకు గురవుతున్నాయి మేము చెరువుల మీ విషయంలో కావచ్చు లేకపోతే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ విషయంలో కూడా మేము ఎందుకంటే ఈ పడంచెరులో ఉన్నటువంటి స్కూల్స్ కూడా గత ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ నుండి గత యాభై అరవై సంవత్సరాల నుండి కూడా మహిళలకు అట్లాగే పేదలకు ఉన్నటువంటి స్కూల్స్ని కూడా ఈరోజు పూర్తిగా స్కూల్స్ని కూల్చేసి మరి పార్కులు కట్టించడము దీని మీద మీరు కోర్టులో కేసు కూడా వేస్తారు మేము దీన్ని కోర్టు కూడా అప్రోచ్ అయ్యాం త్వరలోనే మేము ఆశిస్తున్నాం ఏంటంటే కోర్టు కూడా న్యాయ వ్యవస్థ కూడా కొంత పేదరికంలో ఉన్నటువంటి వారికి కొంత ఎవరైతే బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వారికి ఎవరికైతే ఉన్నారో అలాంటి కుటుంబాలు చదువు కొరకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ చదువుల కొరకు మరి ఈరోజు స్కూల్స్ లేకపోవడము దాన్ని పార్కులుగా చేయడాన్ని కోర్టులు కూడా కొంత మరి ఆ పేదరికాల పట్ల పేదరికం పట్ల కొంత మద్దతుగా ఉంటుందని చెప్పి మేము కూడా ఆశాం కానీ నరసింహారెడ్డి గారు సరే మీరు కోర్టులో కేసేశారు అది సమ్మతమైంది ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకునే స్కూళ్లను స్థానిక ఎమ్మెల్యే ఉండి ఇక్కడ అధికారులు వాటిని పార్కులుగా మార్చుతున్నారు అది వద్దని మీరు కేసేసారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ వాళ్ళ వర్షన్ కూడా మనం వినాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు ఏవైతే పనికి రాని స్కూల్స్ ఉన్నాయో అంటే పెద్దగా విద్యార్థులు రాని స్కూల్స్నే మేము పెద్దవాళ్ల కోసం వాకింగ్ ట్రాక్లు కడుతూ ఉన్నాం ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని పట్టాన్చరుని నియోజకవర్గంలో నెలకొల్పుతున్నా ఉన్నారు అది కూడా జనాలకు ఉపయోగపడేదే కదా అంటే మేము చెప్ తెలియజేస్తుంది ఏంటంటే ఇప్పుడు పటాన్చెరులో చాలా కాలనీస్ ఉన్నాయి ఎక్కడైతే జేపీ కాలనీ ఉందో శాంతి ఉందో శ్రీనగర్ కాలనీ ఉందో లేదంటే సీతారామయ్యపురం కాలనీ ఉందో కాలనీలో కాలనీలు స్థాపించినప్పుడు కాలనీలో కూడా కొంత ఏదైతే పార్క్ ప్లేస్ ఉంటుందో ఆ పార్క్ ప్లేస్లో ఈరోజు ఇల్లు కట్టుకున్నారు మేమే అంటే ప్రభుత్వ స్థలాలలోనేమో పార్కులు కట్టుకున్నారు ప్రైవేటు స్థలాలేమో లీజ్కి ఇచ్చారు ప్రభుత్వ స్కూల్స్ ఏమో పార్కులు కడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే విద్య అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా విద్య కన్నా విలువైనది ఏది లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది వారు చెప్పడం జరిగింది నిరూపించడం జరిగింది మీరు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పటాన్చెరు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు జిల్లాలో కార్మిక నాయకుడిగా ఐఎన్టీయూసీ నుంచి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు అయితే ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి మీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు అనుకోండి వీటికి సూటిగా సమాధానాలు కావాలి ఓకే సరే మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గూడె మహిపాల్ రెడ్డి ఇక్కడ ఏమీ అభివృద్ధి చేయట్లేదని ఒక పక్క చెప్తున్నారు బీజేపీ పెద్దగా కనిపించట్లేదు మా నియోజకవర్గంలో అని బలంగా చెప్తున్నారు మీ పార్టీకి సంబంధించి ఎవరు అవునన్నా కాదన్నా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఆ విషయం వాస్తవం కానీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి ఒక నాయకుడు అంటే ఒక నాయకుడికి పడదు ఒక కార్యక్రమం తీసుకుంటే మీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే దానికి మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు పెద్దగా హాజరవ్వరు నిజంగానే విభేదాలు ఉన్నాయా ఏం చెప్తారు అంటే కుటుంబం అన్న తర్వాత కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ మరి గత ఎన్నికల్లో కూడా కొంత మా దగ్గర నియోజకవర్గంలో నాయకులు సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ టికెట్ అంటే ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాట చాలామంది వాస్తవమే కానీ టికెట్ వచ్చేటప్పటికీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తారో మిగతా నాయకులందరూ కూడా ఎవరైతే టికెట్ కోసం మరి పోరా రోజు ఎవరైతే ఆశించారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసరు అందరు పనిచేయడంతో ఈరోజు మరి దానికి ధీటుగా సుమారు ఎనభై వేల ఓట్లు రావడం జరిగింది ఆ రోజు కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మీ అందరం కూడా అంటే పటంచెరు పట్టణ కాంగ్రెస్ తరఫున నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి తొంభై ఎనిమిది నుండి కాంగ్రెస్లో ఉన్న తొంభై తొమ్మిదిలో నందీశ్వర్ గౌడ్ గారికి టికెట్ రావడం జరిగింది కానీ వారు అక్కడ టీడీపీ బీజేపీ పొత్తుతోటి వారు ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఆ రోజు కూడా సమ్ము ఇండిపెండెంట్గా పి రెడ్డి గారు పోటీ చేయడంతో వారు ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరి పొత్తులో భాగంగా టీఆర్ఎస్కు జగ్గారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆ రోజు జగ్గారెడ్డి గారు కూడా ఇక్కడ పడంచోరు కొత్తగా అయినప్పటికీ మేమందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా పనిచేసి చేసి తిరిగి అందరం కూడా మేమందరం కూడా చాలా కష్టపడడం జరిగింది తర్వాత మళ్ళీ ఎన్నికలు రెండు వేల తొమ్మిదిలో పునర్ ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఏదైతే మరి పటంచరు డీలిమిటేషన్లో ఏదైతే వచ్చిందో నందీశ్వర్ గౌడ్ గారికి మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని గెలిపించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి పద్నాలుగు వచ్చేసరికి ఆ రోజు కొంత కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు మరి అక్కడ కొంత ఇబ్బంది ఏమైందంటే రాజశేఖర్ రెడ్డి గారు మరణము ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంటు కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు దాని మీద దాంతో మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పటికీ పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయినప్పటికీ తెలంగాణ వారు ఇచ్చినప్పటికీ స్థానికంగా ఏంటంటే ఒకసారి అవకాశం ఇద్దామనే మూమెంట్ తోటి మరి అట్లాగే అప్పుడు ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగులో మా ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి నందీశ్వర్ గౌడ్ గారు కూడా మరి కేసీఆర్ గారు పిలవడము నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పడము మళ్ళీ కాంగ్రెస్లో అని చెప్పడము కొంత అది డైలమాలో ఉండడే మరి అప్పటికే కొంత ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారికి కొన్ని గ్రూప్స్ రాజకీయాలతోటి మరి వారికి ఆ రోజు ఓటమి చూడడం జరిగింది తర్వాత మరి నెక్స్ట్ వచ్చినటువంటి పద్దెనిమిదిలో ఎలక్షన్లో ఏదైతే కాట శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వడంతో వారిని మరి మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం జరిగింది మరి యువకుడు మరి మొదటిసారి పోటీ చేసినప్పటికీ కూడా సుమారు ఎనభై వేల ఓట్లు రావడం జరిగింది అది కూడా ఇంకోటి టికెట్ కూడా వారికి ముందస్తుగా ఒక నెల ముందు ప్రకటిస్తే కొద్ది జ ఏదైతే ఫలితాలు కూడా ఆశ్చర్యజనకంగా ఉండే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం పట్టణచెరు పట్టణానికి సంబంధించి అనేక సందర్భాల్లో నేను చేసినటువంటి ఇక్కడ ధర్నాలు కావచ్చు రాస్తారోకాలు కావచ్చు ఇక్కడ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు నేను అందరినీ కూడా మరి నియోజకవర్గంలో ఎవరైతే టికెట్లను ఆశిస్తున్నారో మరి వారందరికీ కూడా నేను ఫోన్లు చేయడము రమ్మని చెప్పడము కలిసి ఐక్యంగా ఒక టీం వర్క్ చేస్తేనే మనము రేపు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ మనం ఎమ్మెల్యే గెలవగలగమని చెప్పేసి నేను బలంగా చెప్పే నేను మొదటి వరుసలో ఉంటా అట్లాగే ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా మరి వారు అరెస్ట్ అయినప్పుడు మరి పీసీసీ అప్పుడు ఉన్నటువంటి పీసీసీ కాల్ ఇచ్చి ఇయ్యకున్నా కానీ మేము వారిని ఏ విధంగా మీరు జైల్లో పెడతారు వారికి బెయిల్ రావాలి మరి వాళ్ళని తో బేషరత్గా విడిచిపెట్టాలని చెప్పి మేము పడంచర్లు అందరి నాయకులను తీసుకొని నేను ఇక్కడ ధర్నా పెట్టడం జరిగింది ర్యాలీ చేయడం జరిగింది వారి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి గురించి ఇచ్చిన కాల్కు మేము ప్రగతి భవన్ ముట్టడి చేయడం జరిగింది అనేక సందర్భాల్లో వారికి అండగా ఉన్నాం మరి ముఖ్యంగా వారిచ్చినటువంటి పిసిసిఐ అధ్యక్షులు అయినాక వారిచ్చినటువంటి పిలుపుకు రాజ్భవన్ ముట్టడి చేయడం జరిగింది రెండుసార్లు అట్లాగే మరి రేపొద్దున ఏ దానికైనా సరే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుంటాం ఎందుకంటే మరి అనేక సార్లు అరెస్టులు మొన్న కూడా రాజ్భవన్ ముట్టడికి మాకు నోటీసులు కూడా పంపడం పంపించడం జరిగింది పోలీసు నోటీసులు కూడా మరి ఫార్టీ వన్ సిఆర్పి ప్రకారము మరి మాకు కూడా నోటీసులు వచ్చాయి గతంలో ఇక్కడ పట్టంచేరు పట్టణంలో కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు అనేక ఇష్యూలు చేస్తున్నప్పటికీ మమ్మల్ని అణచివేతే అణచివేసే విధంగా మరి ఇక్కడ మార్కెట్కు సంబంధించినటువంటి ఒక సమ ఒక విషయం ఏదైతే ఉందో మార్కెట్లో మౌలిక వసతులు కల్పించాలి కొత్తగా మార్కెట్ ఏర్పాటు దాంట్లో మరి అక్కడ రోడ్డు లేదు వారికి వసతి లేదు టాయిలెట్స్ లేవు అక్కడ నిర్మాణం లేదు ఆ నిర్మాణం అయ్యేంత వరకు ఇక్కడ భారత మార్కెట్ను తీయొద్దు అని చెప్పేసి మేము పోరాటం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి అధికారులపైన దాడులు చేస్తున్నారు చెప్పి మమ్మల్ని కేసులు పెట్టడం జరిగింది మేము జైలు వరకు వెళ్ళడం జరిగింది బెయిల్ తీసుకున్నాం మూడు సంవత్సరాలు మేము కోర్టు కేసులు తిరగడం జరిగింది మా కేసులు ఏం కొత్త కాదు మేము కోర్టులేం కొత్త కాదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా వారు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం మీద మేము కూడా స్థానికంగా కూడా అక్కడ మా మాతోటి వీలైనంత వరకు కూడా మేము ఐక్యంగా ఐక్య ఉద్యమాలతోటి మేము తీసుకొని ముందుకు పోతాం అట్లాగే ఇక్కడ పారిశ్రామిక పారిశ్రామికవాడ లక్షలాది మంది కార్మికులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తాం గతంలో వారికి జీవనోపాధి కావచ్చు అనేక విధాలు కావచ్చు చేయడం జరిగింది అట్లాగే బీజేపీ ప్రభుత్వం మా అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారు కూడా అన్ని కార్మిక సంఘాలను కేంద్రంలో ఉన్నటువంటి పన్నెండు కార్మిక సంఘ సంఘాలను ఐక్యంగా చేసి ఈ బీజేపీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాడు కార్మిక చట్టాలను రద్దును ఆపాలని కోరుతున్నాడు ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పి పోరాటం చేస్తున్నాడు కనుక అక్కడ కేంద్రంలో మరి సంజయ్ రెడ్డి గారు అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు గారు అట్లాగే అక్కడ ఏఐసిసి అధ్యక్షురాలు ఇప్పుడు మరి ఇన్ఛార్జ్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు వారి పోరాటము మరి రాష్ట్రానికి వస్తే మరి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అట్లాగే మా జిల్లా నాయకులు మరి సీనియర్ నాయకులు డిప్యూటీ మాజీ సీఎం మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు అట్లాగే సంగారెడ్డి శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు మరి వారు వారి ఆదేశాలతోటి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పటాచెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి ఇదే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం గ్రూపులు లేవు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా పార్టీకి అనుగుణంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి క్లుప్తంగా చెప్పండి మీ చేతిలో చాలా పేపర్లని మేము చూస్తూ ఉన్నాము ఇవన్నీ పోలీస్ కేసులు కోర్టులకి రమ్మని చెప్పి సమ్మన్లు ఇవన్నీ ప్రజల పక్షాన ఇదే పటాన్ చెరు వేదికగా మీరు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు అంటూ పెద్ద ఎత్తున ప్రజల్లో ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొన్న కూడా మేము చూసాము ధర్నా చౌక్ దగ్గర లాఠీ దెబ్బలు తగిలినవి ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకి అంటే ఒక పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంటే ఇక్కడ నుంచి నరసింహారెడ్డి అనే వ్యక్తి టక్కన ఇక్కడ నుంచి బయలుదేరి ఎంత దూరమైనా వెళ్ళిపోతారని చెప్పి మీకు ఒక పేరు ఉంది మీ చేతిలో ఆ పేపర్లు నిదర్శనంగా కనిపిస్తున్నాయి మీలాంటి నాయకులకి పెద్దగా ఒరిగేదేమీ లేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఎంత కష్టపడుతూ ఉన్నారు అవసరమా మీకు ఇవన్నీ కేసులు కోర్టులు అంటే కాంగ్రెస్ పార్టీ నా నాలాంటి వ్యక్తులకు మరి రేపు రాబోయే రోజుల్లో అవకాశాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఒక అభిమానించే నాయకుడు మాజీ ప్రధానిటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వారు బుల్లెట్ తూటాలకు బాంబులకు ముక్కలు ముక్కలుగా అయిపోయి ఈ దేశ మరి సౌభాగ్యం కొరకు ఈ దేశాన్ని మరి సుఖ సంతోషాల కొరకు వారి ప్రాణాలను విడిచిపెట్టడం జరిగింది మరి అలాంటి వ్యక్తుల త్యాగాల కింద మాలాంటి వ్యక్తులు కార్యకర్తలు పోలీసు లాఠీ దెబ్బలు కావచ్చు కేసులు కావచ్చు కోర్టులు కావచ్చు జైలు కావచ్చు అంత పెద్ద లెక్కేం కాదు అంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానులు చేసినటువంటి పోరాటము వారి ఆత్మతర్పణం వారి త్యాగంలో మాది ఒక గడ్డిపోస లాంటిది మా పోరాటము మేము బతికినంత వరకు పార్టీ మారే ప్రసక్తి ఉండదు మేము మేము గతంలో పంతొమ్మిది తొంభై ఎనిమిది నుండి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మా గురువు గారు అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు గారు సిడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్జీ సంజయ్ రెడ్డి గారు ఎప్పటికంటేనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న దేవాలయము దాన్ని పూజ చేసుకుంటూ పోతే అది మహా దేవాలయంగా ఎట్లయితే దేవాలయం అవుతుందో కాంగ్రెస్ కార్యకర్త కూడా అతను పనిచేసుకుంటూ పోతే అతను ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి కార్యకర్తగా తయారవుతాడని చెప్పి ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది అట్లాగే మీ అందరం కూడా ఏదైతే మాజీ ప్రధానులు ఆత్మతర్పణం కింద మా త్యాగాలు చిన్న గడ్డిపోస లాంటిది కనుక మేము ప్రయత్నిస్తూనే ఉంటాం ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంటుంది వారు ఏదో ఒక రోజు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లా పనిచేస్తాం ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేమందరం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం చివరిగా ఈ ప్రశ్నకు కూడా సమాధానం సూటిగా కావాలి మీ వ్యక్తిగత ప్రశ్న ఈ పార్టీని ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఐఎన్టీయూసీ నుంచి మీరు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ పక్షాన కూడా మొదట స్థానంలో నిలబడి కొట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక ఆరోపణ ఉంది అంటే మీ మీదే కాదు కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఆరోపణ ఉంది ఈ కార్మికులకి అగ్రిమెంట్లు చేసే విషయంలో కానివ్వండి కార్మికుడు ప్రమాదశాతం మరణిస్తే అతనికి ఎక్స్గ్రెషా ఇప్పించే ప్రయత్నంలో కంపెనీలతో కార్మిక నాయకులు కుమ్మక్క పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఎంత సంపాదించుంటారు ఇప్పటివరకు కమిషన్ తీసుకుని నరసింహారెడ్డి అంటే ఆరోపణలు కొంత మీద కొంత అంటే కొంతమేరకు ఆరోపణలు ఎవరైతే కొన్ని ఆరోపణలు మూలిగిరో ఆరోప ఆరోపణలతోటి పోలీస్ కేసులు అయ్యాయో ఆరోపణలతోటి వారు బ్లేమ్ అయి ఉన్నారో ఈ సమస్య వాళ్ళని అడిగితే బాగుంటుంది ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో అనేక పరిశ్రమల పైన డిప్యూటీ చీఫ్ గారికి అట్లాగే జా జాయింట్ చీఫ్ గారికి మరి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారికి అనేక సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది అనేక పరిశ్రమల్లో ప్రమాదాలకు గురైనప్పుడు అనేక సందర్భాల్లో మృతి చెందినప్పుడు వారి పక్షాన మేము పోరాటం చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఏదైతే వారికి ఏదైతే ఎక్సేష రావాలనో వారి కుటుంబ సభ్యులను తీసుకొని మేము వారికి ఇప్పించడం జరిగింది గతంలో ఏషియన్ పెయింట్ పరిశ్రమలో రోజు కూలి అంటే అడ్డా మీద లేబరు క్లీనర్ వస్తే లారీ తల్లి చనిపోతే పదిహేనున్నర లక్షల రూపాయలు మేము అప్పుడు ఇప్పించడం జరిగింది అట్లా చాలా పరిశ్రమల్లో పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అనేక పరిశ్రమల్లో మేము కార్మికులు వృత్తి చెందినప్పుడు ఇప్పి ఇప్పించడం జరిగింది కార్మికుల పక్షాన మేమందరం కూడా పెద్దలు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసినాం అనేక పరిశ్రమలు ఈరోజు ఏషియన్ పెయింట్స్ పటంజరుకు సంబంధించినటువంటి ఏషియన్ పెయింట్స్లో మేము అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే ప్రైవేట్ పరిశ్రమలో అత్యధికంగా బోనస్ ఎక్సైజ్ ఇప్పించడం జరిగింది అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పించడం జరిగింది అట్లాగే మేము గ్రాడ్యుటీ మరి ప్రభుత్వము పదిహేను రోజుల గ్రాడ్యుటీ ఉన్నదాన్ని మేము ఇరవై ఒక్క రోజు గ్రాడ్యుటీ ఇప్పించడం జరిగింది ఈరోజు కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేస్తున్నాం మేము రాబోయే రోజుల్లో కూడా కార్మికులకు అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కానీ ఎక్కడ కూడా కార్మికులతోటి కార్మికులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా వారితో ఒక రూపాయి కూడా తీసుకోము ఎందుకంటే ఇది రక్తము చెమట రక్తాన్ని చెమటను రక్తాన్ని మాంసం ముద్దలను అతను కష్టపడి త్యాగంతో వచ్చినటువంటి రూపాయి రూపాయిని మనము కార్మిక నాయకంగా మనం తింటే అది మన పిల్లలకు మనకు చాలా మనశ్శాంతి ఉండదు కనుక మాకు భగవంతుడు ఇచ్చిన కాడికి మాకు ఉద్యోగం ఉంది మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి కుటుంబం ఉంది మాకు ఇల్లున్నాయి భగవంతుడు ఇచ్చిన వరకు ఈ కార్మికులకు సంబంధించినటువంటి మేము చేసే సేవకు వారు ఏదైతే మాకు కొన్ని బ్లెస్సింగ్స్ అంటే ఆశీస్సులు ఇస్తారో ఆశీస్సులతోటి మేము మా మాకు ఆరోగ్యవంతంగా తప్ప తప్పగాని వేరే మాత్రం ఎక్కడ లేదు అంటే నరసింహారెడ్డి గారు ఏమైనా రియల్ ఎస్టేట్ అది ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు ఎస్టేట్ అది ఏం లేదు మాకు కొంత కార్మికులు అందరూ వచ్చి మాకు ఉండడానికి కొంత ఇక్కడ స్థానికంగానూ ఉంటావు గనుక కొంత మాకు కాలనీస్ కావాలి కొంత మాకు ఇండ్లు కావాలి ఒక గ్రూప్గా ఒక సొసైటీగా పోతే మాకు కొంత ఇండ్లు ఉంటాయి మాకు కొంత మాకు ఆ హౌసింగ్ సొసైటీ ఉంటే మాకు కొంత బాగుంటుందని చెప్పి చాలామంది రావడం జరిగింది నేను కూడా చాలామందితోటి వీళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు చూడండి ఏదైనా అవకాశం ఉంటే కొంత చూడండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వర్కర్స్ కూడా ఇప్పటికి కూడా చాలా మంది ఫ్రెండ్స్ సంతోషిస్తారు అన్న నువ్వు చాలా సార్లు చెప్పావు ఆ సైడ్లో వెళ్ళి మీరు ఇల్లు తీసుకుంటే ప్లేస్ తీసుకుంటే బాగుంటుంది అన్నారు ఆ రోజు ఆ రోజు లక్షల్లో మేము తీసుకున్నటువంటి ఇల్లు ఇలా కోట్ల రూపాయలు అయ్యిందన్న అన్నది చాలామంది వచ్చి చెప్పారు కానీ మేము ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ అది వెళ్ళి మాకు ఉద్యోగం ఉంది పొలాలని భగవంతుడిచ్చినారు చాలు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులు ఈ పారిశ్రామిక వాడలో మరి సుమారు మూడు నుండి నాలుగు వందల పరిశ్రమలని పడంచేరి నియోజకవర్గంలో వాళ్ళే ప్రజాప్రతినిధులుగా తయారవుతున్నారు వారే మంచినీటి ట్యాంకర్లు పెడుతున్నారు వారే కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు మరి వాళ్ళే రేపొద్దున పరిశ్రమ లేదన్న ప్రమాదాలు అయితే బ్రోకర్ అవతారం ఇస్తున్నారు అంటే వాడే మీడియేటర్గా తయారవుతున్నారు వాడే సెటిల్మెంట్ చేస్తున్నారు కనుక అలాంటి వ్యక్తులను కార్మిక సంఘాలు కార్మిక నాయకులు కూడా దూరం పెట్టాలి రేపు ఎందుకంటే అలాంటి వ్యక్తులతోటి చాలా ప్రమాదంగా ఉంది కనుక మేము అనేక సందర్భాల్లో కాంపన్సేషన్కి సంబంధించి కా కంపెనీల్లో కార్మిక సంఘాల తరఫున మేము వెళ్ళినప్పుడు అనేక సార్లు మేము ధర్నాలు చేసినప్పుడు మా పైన చార్జ్ అయింది మాకు అనేక సార్లు మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది కనుక కార్మికుల పక్షాన మేమందరం కూడా ఎందుకంటే మేమందరం కార్మికులం కార్మికులం ఒక కులం మనందరిది ఒక కులం కనుక మన అందరము ఆ కార్మిక కులానికి మనము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కనుక అందరం కలిసికట్టుగా పనిచేయాలి మన కుటుంబాలను మన పిల్లలను ఎడ్యుకేషన్ కానీ మిగతా కానీ ముందుకు పోవాలని చెప్పేసి మేము వారికి కట్టుబడి ఈ సమాజంలో వచ్చాం తప్ప కానీ ఎటువంటి ఆశ మేము రాజకీయంగా ట్రేడ్ యూనియన్ పరంగా ఒక్క రూపాయి గాంధీ మహాత్మా గాంధీ గారి సాక్షిగా చెప్తున్నాం మేము మా ఆస్తులను పడగొట్టుకున్నాం మేము మాకు విలువైనటువంటి కొంత సంపదను కొంత విలువైనటువంటి మా కొన్ని మేము తాకట్టు అయినా సరే కొంత పేదవాళ్ళకు మేము సాయం చేసుకుంటూ వచ్చాము తప్ప కానీ ఏ రోజు కూడా ఏ నాయకుని దగ్గర చేయబట్టి అడిగింది లేదు మేము ఏ పరిశ్రమల దగ్గర కానీ ఎవ్వరి దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా మేము తీసుకున్న దాఖాలు లేవని చెప్పి మేము మహాత్మాగాంధీ గాంధీ సాక్షిగా చెప్తున్నాం మేము ఎందుకంటే కొంతమంది మాకు రాజకీయంగా కొంతమంది స్నేహితులు ఉన్నారు నేను చేస్తున్నటువంటి పోరాటానికి చాలామంది అరే నువ్వు ఒక్కనివే ఇది ఇదంతా ముందుకు పోతున్నావు అనేక సందర్భాల్లో నేను మేము చూసాం అరే నీకు అండగా ఉంటాం చేస్తామని చెప్పేసి అనేక సందర్భాలు వస్తే కార్మికులకు కానీ లేకపోతే పేద ఏదైనా పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఏదైనా కార్మికులకు సంబంధించినటువంటి ఏదైనా సమావేశాలు ఉన్నప్పుడు ఏదైనా హైదరాబాద్ పోయినప్పుడు కానీ లేకపోతే సంగారెడ్డి ధర్నాలు పోయినప్పుడు కానీ కొంత వెహికల్స్ కానీ దాన్ని కానీ వాళ్ళు అరేంజ్ చేయడము కొంత భోజనం అరేంజ్ చేయడము అలాంటి సహాయం చేశారు కొంతమంది అలాంటి సహాయపరులకు సాయం చేసినటువంటి నా మిత్రులు చాలామంది ఉన్నారు కానీ నా దగ్గర ఇప్పుడు మేము ఎటువంటి కకృతికి ఎటువంటి దానికి పోలేం నిఖార్సుగా కార్మిక సమస్యల పైన పార్టీ ప్రయోజనాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్గాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పోరాటం చేసి వారిని ఖచ్చితంగా గద్దెదించడానికి మేమందరం కూడా మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు పటాన్చేరు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఈ పటాన్చేరు గడ్డపైన ఎగరబోతుందా ఏం చెప్తారు వంద శాతం ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంబంధించినతనే పార్టీ మారి టీఆర్ఎస్లో జాయిన్ చేయడం జరిగింది ఇవాళ ఎవరైతే ప్రొటమ్ స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ రెడ్డి గారు వారు కూడా కాంగ్రెస్ నుండి ఇక్కడ మండల ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీగా రావడం జరిగింది మీరు ఇక్కడ తీసుకోండి జెడ్పీటీసీలను తీసుకోండి మున్సిపల్ చైర్మన్లను తీసుకోండి మీరు సర్పంచ్లను తీసుకోండి తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి మెరుజైన వాళ్ళే అంటే కాంగ్రెస్ పార్టీ గత నలభై యాభై సంవత్సరాలుగా ఈ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు సంగారెడ్డి నియోజకవర్గం ఈ సంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాకు కావచ్చు చాలా బలంగా ఉంది ముఖ్యంగా దళితులు కావచ్చు మైనార్టీలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అట్లాగే పేదలు కావచ్చు ఈ పథకాల కొరకు ఆశగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు చాలా కోపంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నారు వారందరినీ మద్దతు కూడా కడతాం రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం పడాంచరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాని ఎగరవేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మేము అడిగిన వెంటనే మీరు సమయం ఇచ్చే సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు ప్ర పఠాన్చెరు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి నరసింహారెడ్డి గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి శూన్యంగా ఉంది ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు అదేవిధంగా కార్మిక నాయకుడిగా ఉన్న నరసింహారెడ్డి పైన ఒకళ్ళిద్దరు చేస్తున్న ఆరోపణలు కూడా నేను అడిగే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా కార్మికుల పక్షాన పోరాటం కోసం తను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు ఏం జరగబోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఖచ్చితంగా స్థానిక ఓటర్లు భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి